కలిసి ఓట్లేస్తేనే ఈరోజు 151 సీట్లు వచ్చాయి. ఈ రోజున అధికారం చేపట్టారు ఆయన. అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మంచి పరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కనిపించట్లేదు అంటారా? అంటే ఆయన నాకు షుగర్ ఉంది, నేను పెద్ద వయసు వాడిని, ఎన్నో మంచి పనులు చేశానని ప్రతిమలాడుతూ మోకాళ్ళ మీద కూర్చుని ఆయన అంత ఇలాంటి పరిపాలనని ఎలా చూడాలి? ఆయన ముందే చెప్పాడు, నేను కులం చూడను మతం చూడనని ముందే చెప్పాడు. అంటే ఏ కులాన్ని చూడను ఏ మతాన్ని వదిలిపెట్టను అందరిపైన దాడులు చేస్తామని ఆయన కరెక్ట్గానే చెప్పాడు. వీళ్ళే అర్థం చేసుకోలేకపోయారు. ఇవాళ సుబ్బారావు గుప్తా గారిపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఆర్యవైశ్య సోదరులు ఒక ఆర్థిక క్రమశిక్షణ నేర్పినటువంటి వ్యక్తులు, సమాజంలో చీమకు కూడా హాని తలపెట్టినటువంటి సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఆర్యవైశ్య సోదరులు. వాళ్ళ ఆదాయంలో ఎంతో కొంత దేవాలయాలకి, పేదలకి, దాన ధర్మాలకి వినియోగించేటటువంటి వ్యక్తులు, సమాజంలో శాంతియుతంగా జీవించేటటువంటి వ్యక్తులు, వాళ్ళ నలుగురికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళపైన అత్యంత పాశవికంగా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ వాళ్ళని మోకాళ్లపైన నుంచోబెట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా, అసలు ఇది ఒక ఆటవిక రాజ్యంలో మనం ఉన్నామా అనేటటువంటి విధంగా ఈ వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఈ సుబ్బారావు గుప్తా గారిని కాదు, గతంలో చూసినట్టయితే ఒక దళిత డాక్టర్ సుధాకర్ని మానసికంగా వేధించి శారీరకంగా హింసించి అతని ప్రాణాలు తీసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే నంద్యాలలో చూసినట్టయితే ఒక మైనారిటీ సోదరుడు ఈ వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఇలాగే కర్నూలులో అయితే ఒక శివాలయంలో అర్చకుల్ని కొరడాలతో కొట్టారు ఈ వైసీపీ నాయకులు. మదవెక్కి విర్రవీగుతున్నారు. వీళ్ళకి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్తున్నాను. చూడట్లేదంటారు సార్, పోలీసు వ్యవస్థ పట్టించుకోదా? ఘటన జరిగిన తర్వాత సుమోటోగా తీసుకోవడం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఐపీసీ సెక్షన్లను పక్కన పెట్టేసి పూర్తిగా వైసీపీ సెక్షన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రశ్నించే విధానాన్ని అణగదొక్కాలని చెప్పి చూస్తూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా చేశారు ఈ డీజీపీ కానీ, పోలీసు వ్యవస్థ కానీ. వైసీపీ నాయకులకు మద్దతు పలుకుతా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అసమర్థమైనటువంటి విధానాలను ఎత్తి చూపించారో వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి సపోర్ట్గా ఈ పోలీసులు వంతపాడుతున్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లేదు. శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజలెవ్వరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు లేదా ఆర్యవైశ్యులు అంటే ఆ సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, ఎంతోమంది ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రత్యక్షంగా విజయవాడలో ఒక మంత్రి గారు, అదే సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రి గారు ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా. ఇంతవరకు ఆయన ఒక మాటలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఏంటి, ఏం జరిగినా కూడా కిమ్మనకుండా ఉండడమే ప్రస్తుత రాజ్యాంగం అనుకోవచ్చు. ఈ దేవాదాయ శాఖ మంత్రి ఏం మాట్లాడితే తన మంత్రి పదవి పోతుందో అనే భయంతో ఇవాళ నేను ఒకటే చెప్తున్నా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మీకు అండగా నిలిచి ఎంతోమంది ఆర్యవైశ్య సోదరులు ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే వాళ్ళోట్లతో గెలిచావు నువ్వు. ఇవాళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి నువ్వు చరిత్రహీనుడు అవ్వద్దని చెప్పి కూడా ఈ వెల్లంపల్లి శ్రీనివాస్కి హితవు చెప్తున్నాను. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది ఓటింగ్ పరంగా చూసినా లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు విషయంగా చూసినా కూడా ఎంతోమంది ఆర్యవైశ్యులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ కార్యక్రమాలు చేసే పరిస్థితి. ఈ తరహా అణచివేసే ధోరణి కానీ లేకపోతే ఆయన ప్రశ్నించిన పాపానికి ఇలా శిక్షించడం లేదా దుర్భాషలాడటం, కులం పేరు పెట్టి తిట్టడం, దీన్ని ఎలా చూడవచ్చు? ఇవాళ ఈ దేవాదాయ శాఖ మంత్రికి భయపడి ఎంతోమంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు రావాలంటే ఈ మంత్రికి భయపడి వాళ్ళెవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఏదైతే మరి ఆ సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ ఘటనపై స్పందించందని చెప్పి ఇంకా వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ప్రజలు గమనిస్తున్నారా సార్ దీనికి తగిన గుణపాఠం చెప్పి? ఖచ్చితంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ ఏ రకంగా అయినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎన్నికలు రావడమే ఆలస్యం. నా పేరు శివశర్మ, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు.
చెందిన వ్యక్తి. నిన్న జరిగిన ఘటన చూసినట్లయితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య సోదరుడు కూడా బాధపడ్డ పరిస్థితి. అంటే ఆయన మోకాళ్ళ మీద అంత వయసులో ఆయన కూర్చొని ప్రాధాయపడడం కానివ్వండి, నన్ను క్షమించబడటం కానివ్వండి, ఆయన తప్పు చేశారని మీరు భావిస్తారా? అంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వడం తప్పంటారా? మహిళలకి గౌరవం ఇవ్వండి, తప్పుగా మాట్లాడద్దు అని మాట్లాడే ఒక మాట కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మేమేం చేసినా చెల్లుద్ది, మేమేం చేసినా నడుస్తుంది అనే వింత వైఖరిలో ఉన్నారు. ఇన్ని గతంలో కూడా ఎన్ని ప్రభుత్వాల్లో కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, రాజశేఖర గారి ప్రభుత్వంలో కానివ్వండి, ఇలా పలు వీటిల్లో కూడా ప్రభుత్వాల్లో కూడా మహిళలను కించపరిచే వాటి విషయంలో మాత్రం చాలా వారి అడుగు జాడల్లో నడుస్తాను, మా నాన్నగారి ఫోటో పక్కనే మేము మా ఫోటో ఉండాలి అనే ఇది చెప్పిన మీరు, మాట ఇచ్చిన మీరు ఈ రోజున ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు, ఆ పరిస్థితి తీసుకొచ్చే విధానాలు కూడా మీ దగ్గర ఎక్కడా కనిపించట్లేదని నేను చెప్తున్నాను. కానీ ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులు ఓటేసి ఆయన ఒక అవకాశం ఇవ్వండి అంటే దాదాపు 151 సీట్లు గెలిచిన పరిస్థితి. కానీ జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సోదరులు కానీ ఈ జరిగిన ఘటన మీద ఎందుకంటే బయటికి రాలేకపోతున్నారు, చెప్పలేరండి? ఎందుకంటే ఆర్యవైశ్యంలో చూసుకుంటే ఆయా నాయకులు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కింద స్థాయి వాళ్ళు ఉన్నారు, ఆ కింద స్థాయి వాళ్ళని కింద స్థాయిగానే ఉంచుతున్నారు తప్పించి వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఆదాయం కల్పించి అలా డెవలప్ చేసే విధానాలు కానీ ఏ సంఘంలో కానీ కనబడట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే అసలే కనబడట్లేదండి. నిన్న ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధితుడికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మంత్రి వెల్లంపల్లి గారిని ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారు? మంత్రి వెల్లంపల్లి గారిది డిమాండ్ చేసే లెక్క అయితే మాత్రం ఎన్నిసార్లు కనబడినా మంత్రి వెల్లంపల్లి గారికి పేర్లు గుర్తుండవు ఏంటి, ఇంకా అలాంటప్పుడు ఆయన సంఘాన్ని గుర్తుపెట్టుకుంటారు. వారి పక్కన ఉన్న వాళ్ళకి తప్పించి మన సంఘానికి ఏ రకమైన మేలు చేయని వారుగా మిగిలిపోతారు వారు. ఏదైనా వెల్లంపల్లి గారు ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకుని మన సంఘాన్ని మన సంఘాలని ముందుకు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. సో ఫైనల్గా నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారండి? అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలో మాట్లాడే హక్కు కూడా లేదంటారా, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదంటారా? స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకపోయింది కాబట్టే కదండి ఇప్పుడు ఆయన ఆ రకంగా కొట్టారు. ఆయన చెప్తున్నారండి భార్యాపిల్లలు చూస్తున్నారు అని. మీరు ఫోన్లు లైవ్లో పెట్టి ఒక రూమ్లో పెట్టి మోకాళ్ళ మీద కూర్చోమని, షుగర్ ఉందని బతిమాలుతున్న ఒక వ్యక్తిని అంత కిరాతకంగా దారుణంగా మీరు అంత ఇదిగా కొడుతున్నారంటే మీ వెనకాల నాయకులు మీరు మీ విధానాలు ఎంత పద్ధతిగా ఉన్నాయో ప్రజలందరూ చూస్తున్నారండి. ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ మిగతా సంఘాల వారు కానీ మిమ్మల్ని రేపు రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.